రోజు రోజుకు అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కర్నూలును రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రామగిడ్డయ్య తెలిపారు. కర్నూలు జిల్లా పాళ్యంకు చెందిన ఒక వ్యక్తికి కరోనాతో మృతి చెందాడన్నారు. తొలుత కరోనా లక్షణాలతో ఆసుపత్రికి వచ్చి ఐసోలేషన్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడని, అతను మృతి చెందిన తర్వాత వచ్చిన రిపోర్ట్స్ లో కరోనా పాజిటివ్ వచ్చిందని అన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా వారి కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ కు తరలిస్తున్నామంటున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో మా కరెస్పాండెంట్ మల్లికార్జున ఫేస్ టు ఫేస్. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం మరొక కేసు కూడా పాజిటివ్ గా నమోదైంది. ఈ సంఖ్య 75కి చేరుకుందని చెప్పవచ్చు. అయితే పూర్తి సమాచారం తెలియజేసేందుకు కర్నూలు డిమాండ్ హెచ్ఓ రామగిడే మనతో పాటున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతుంది, ప్రస్తుతం ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయి సార్ జిల్లాలో? ఇప్పుడు మొన్న మనకు ఏవైతే శాంపుల్స్ తీసి పంపించామో ఢిల్లీ రిటర్న్స్కి, దాంట్లోనే మనకు ఇప్పుడు చాలా మటుకు దాదాపు 74 కేసులు అవే రావడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా ఏమి ప్రాబ్లం లేదు. శాంపుల్స్ వాళ్ళ కాంటాక్ట్ ప్రైమరీ కాంటాక్ట్స్ కూడా తీసాం మనము, వాళ్ళకు కూడా శాంపుల్స్ కలెక్ట్ చేయబోతున్నాము. ఏమైనా ఉంటే పాజిటివ్ మనం సిద్ధంగా ఉన్నాము. ఎట్టి పరిస్థితులైనా దీనిని అరికట్టాలన్నటువంటి దాంతో పాజిటివ్ వచ్చినటువంటి ప్రతి చోట కూడా కంటైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేసేసి హౌస్ టు హౌస్ సర్వే చేపిస్తున్నాము. ఆ సర్వేలో ఎవరికైనా ఉన్నప్పుడు కూడా ఇమ్మీడియట్గా జనరల్ హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళకు కూడా పరీక్షలు చేయించడం జరుగుతుంది. సార్, మనకి 3 రోజుల క్రితం ఏదైతే పాణ్యం నియోజకవర్గంలో ఒక అతను చనిపోయాడు. అంత చనిపోయేటప్పుడు అతనికి పాజిటివ్ అని నిర్ధారణ లేదు, కేవలం లక్షణాలతో చనిపోయాడు అంటున్నారు. ఇప్పుడు మనం అది పాజిటివ్ మృతి కింద మనం ట్రీట్ చేయొచ్చు సార్, మీరు నిర్ధారిస్తారా? ఇప్పుడు అది మనకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది కాబట్టి, ఏదైతే చనిపోయిన కోసం పాజిటివ్ అనేది రిప్రజెంట్ వచ్చిన వెంటనే దాన్ని మనం పాజిటివ్గానే కన్సిడర్ చేసి అక్కడ అతనితో ఎవరైతే కలిసి జీవిస్తున్నారో, అతనితో క్లోజ్గా పనిచేస్తున్నారో, వీళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరూ కూడా శాంపుల్స్ కలెక్ట్ చేసి వాళ్ళని కూడా క్వారంటైన్కి తీసుకొచ్చేసి వాళ్ళని కూడా ఈ జబ్బు బారిన ఎవరు పడినారు ఎవరు పడలేదు అనేది తీసుకొని కంటైన్మెంట్ చేస్తున్నాం. లక్షణాలతో చనిపోయినప్పుడు ఎందుకు ఆ బాడీని అప్పుడే అప్పగించడం జరిగింది? ఎందుకంటే కరోనా లక్షణాలతో చనిపోయాడు కాబట్టి అది ఆ వ్యాధి ఇంకా మిగతా వారికి వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి. మీరు బాడీని ఎందుకు అప్పగించారు సార్? వైద్యులు ఎందుకు అంత ఫాస్ట్గా అప్పగించాల్సి వచ్చింది వాళ్ళకి? ఇప్పుడు చాలా మటుకు చాలా జబ్బులు కూడా కొన్ని మాత్రమే చనిపోయిన తర్వాత కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఈ జబ్బు కూడా కొంతమందికి అతన్ని టచ్ చేస్తే వైరస్ చాలా కొద్ది గంటలు మాత్రమే ఆ డెడ్ బాడీ మీద ఉండగలుగుతుంది, మిగతా టైంలో అది ఉండదు, చనిపోతుంది. కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా ఇస్తున్నందుకు వాళ్ళు కవర్లో పెట్టి జాగ్రత్తగా అందరికి కూడా వాళ్ళకు తెలియజేసి వాళ్ళకి అప్పచెప్పడం జరిగిందని నాకు తెలిసినటువంటి సమాచారం. సార్, గత 3 రోజుల నుంచి కూడా ఈ సంఘటన 3 రోజుల క్రితం జరిగింది, ఎందుకని సార్ ఈ సమాచారాన్ని బయటికి బహిర్గతం చేయడం లేదు? ఇప్పుడు ఈ విషయాన్ని మన జిల్లా అధికారి ప్రకటించారు, బహిరంగంగా చేయలేదనేటువంటిది అవాస్తవము. మన జిల్లా కలెక్టర్ గారే ఈ విషయం గురించి ప్రకటన చేయడం జరిగింది. లేదు సార్, అది కోవిడ్ లక్షణాలతో తను మృతి చెందాడు, మృతి చెందిన తర్వాత మీడియా ఇప్పుడు అడుగుతున్నప్పుడు మాత్రమే సమాధానం బయటకు వస్తుంది. ఈ లక్షణాలతో చనిపోయాడు ఒక పర్సన్ అనే విషయాన్ని కూడా నిన్నటి వరకు ఇప్పుడు ఈ రోజు వరకు కూడా సమాధానం చెప్పలేదు, ఎవరు కూడా చెప్పలేదు. అట్లాంటిది ఏం లేదు, అది సమాచారం మనకు స్టేట్ నుంచి వచ్చింది, పత్రికల్లో మనం రాష్ట్ర అధికారులు చెప్పారు, మన జిల్లాధికారి కూడా చెప్పారు. సార్, ఎన్ని ఇప్పుడు క్వారంటైన్ సెంటర్లో ఉన్నవారిని మామూలుగా ఈ కాంటాక్ట్ ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నవారిని ఎంతమంది స్లాబ్స్ ఇప్పుడు పంపించారు ఇక్కడ మీరు? మనం దాదాపు 560 మందికి ఇక్కడ ప్రైవేట్ బిల్డింగ్స్లో అందరిని కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఐసోలేషన్ సెంటర్స్ కోవిడ్ ఆసుపత్రిగా 3 హాస్పిటల్ అంటున్నారు మీరు, ఆ ప్రాంతాల్లో ఇప్పుడు క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతుంది, ఒక్కోసారిగా కేసుల సంఖ్య పెరిగితే కనుక మీరు అకామిడేట్ చేయడానికి మీ దగ్గర అన్ని సదుపాయాలు ఉన్నాయా? ఇప్పుడు దురదృష్టవశాత్తు నేను ఇందాక చెప్పినట్టుగా మనకు అక్కడ జమాత్కి వెళ్ళిన వాళ్ళనే అధికంగా పాజిటివ్ రావడం జరిగింది. తర్వాత వాళ్ళ తర్వాత మనం ఏవైతే శాంపుల్స్ పంపించామో దానిలో మనకు కేవలం ఈరోజు ఒక కేసు మాత్రమే పాజిటివ్ వచ్చింది. ఆ విధంగా ఈ ట్రెండ్ చూసుకున్నట్లయితే మనము తగు జాగ్రత్తలు తీసుకొని మనం క్వారంటైన్ కానీ కంటైన్మెంట్ జోన్స్ కానీ జాగ్రత్తగా ప్రజల సహకారంతో ఖచ్చితంగా మనం చేసినట్లయితే ఈ యొక్క వ్యాధిని మనం ఖచ్చితంగా అదుపులో పెట్టొచ్చు, కేసులను కూడా మనం పూర్తిగా అదుపులో పెట్టచ్చు అని తెలియజేస్తారు. జిల్లాలో 8 నియోజకవర్గాల పరిధిలో ఈ కేసులు నమోదవుతున్నాయి. రూరల్లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, గ్రామస్థాయిలో కావచ్చు మిగతా ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఆయా ప్రాంతాల్లో? ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఇప్పటికే మనము హౌస్ టు హౌస్ సర్వే 2 సార్లు చేస్తున్నాము. ఇప్పుడు 3వ సారి కూడా ప్రతి ఇంటికి కూడా మన ఆశాలు, తర్వాత వాలంటీర్లు, విలేజ్ వాలంటీర్లు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో వార్డు వాలంటీర్లు, వార్డు ఏఎన్ఎంస్, విలేజ్ హెల్త్ సెక్రటరీస్ వీళ్ళందరూ కూడా హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నారు. చేసేసి ఏదైనా ఏమాత్రం అనుమానం ఉన్న కేసులు అన్నింటిని కూడా ఏమైనా సింప్టమ్స్ ఉంటే ఇమ్మీడియట్గా కూడా
దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి పంపించడము, మెడికల్ ఆఫీసర్తో చెక్ చేయించడము, మనము ర్యాపిడ్ రెస్పాన్స్ టీములు కూడా పెట్టుకున్నాము, వాళ్ళతో కూడా పరీక్షలు చేయించడము. మనకు జిల్లాలో ఒక ముఖ్యమైనటువంటి ప్రధానమైన హాస్పిటల్ ఉంది, దానికి కూడా పంపించి నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. పాజిటివ్గా నమోదైంది కాబట్టి వారి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, వారి బంధువులు ఎవరైతే, వారిని ఎప్పుడు క్వారంటైన్ చేస్తున్నారు, ఏది చేశారా, ఇంకా చేయాల్సి ఉందా? ఇప్పుడు వాళ్ళని మనము క్వారంటైన్కి వాళ్ళని నమోదు చేసుకున్నాము, వాళ్ళని కూడా తీసుకొచ్చేస్తున్నాం. ఇది మొత్తంగా డిఎంఎల్చే గారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఏదైతే 3 రోజుల క్రితం ఒక కేసు నమోదైంది చెప్పవచ్చు. ఏదైతే అనుమానిత లక్షణాలతో కూడా ఏదైతే వైద్యుల అనే వ్యక్తి కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు, అయితే అనూహ్యంగా కూడా అతను హఠాత్తుగా మరణించడం జరిగింది. అంటే మరణించిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఏదైతే COVID-19 పాజిటివ్ కేసుల్లో కూడా అతని పేరు వచ్చిందనే మనం చెప్పుకోవచ్చు. నేపథ్యంలో కూడా అది COVID-19తోనే చనిపోయాడని చెప్పేసి అని కూడా జిల్లా వైద్యాధికారి నిర్ధారించినటువంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో ఏదైతే కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మరొక నూతన కేసు ఏదైతే వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తం 75 కేసులకు కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా కర్నూలు టౌన్ అంతా కూడా రెడ్ జోన్గా ప్రకటిస్తున్నామని చెప్పేసి అని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రాజుతో మల్లికార్జున, ప్రైమ్ లైన్ న్యూస్, కర్నూలు జిల్లా.